హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ రోజు మళ్ళీ ఒక బ్యూటిఫుల్ కుర్తీ సెట్స్ హాల్ తో మీ ముందుకు వచ్చాను, మింత్రా నుంచి. సో మంచి కలెక్షన్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవి చెప్పాలి అంటే ఫెస్టివల్ వేర్ కలెక్షన్ అనే చెప్పచ్చు. నాకు తెలియదండి ఇవి పర్టికులర్లీ ఫెస్టివల్ వేర్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అని అంటే, మనం డిఫరెంట్ అకేషన్స్కి మనకు ఉన్న అకేషన్ బట్టి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అందుకని అంటే కొంచెం అకేషనల్గా యూజ్ చేసే అవుట్ఫిట్స్ అని అర్థం అనమాట నేను చూపించేవి ఈరోజు. సో ఆల్మోస్ట్ ఎక్కువ అవే చూపిస్తూ ఉంటున్నాను కదా. సో ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే ఒక ట్రెండీ కుర్తీ సెట్స్ హాల్ కూడా చేశాను, చాలా సింపుల్ కానీ ట్రెండ్లో ఉన్న ప్రస్తుతానికి అండ్ మనం రెగ్యులర్గా చూసేవి కాకుండా కొంచెం డిఫరెంట్ మోడల్స్లో ఉన్న అవుట్ఫిట్స్ని కూడా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. సో మీరు చూడాలని అనుకుంటే మన ఛానల్ని చెక్అవుట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అండ్ హెవెన్లీ హోమ్మేడ్ ఛానల్ కూడా ఉంది మనకి, దానికి సంబంధించిన ఛానల్ లింక్ అనేది నేను ట్యాగ్ చేస్తాను. సో మీరు డెఫినెట్గా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిన్ కేర్ బ్లాగ్స్, లైఫ్ స్టైల్, మేకప్, ఈ వీడియోస్ అన్ని కూడా ఎక్కువ ఆ ఛానల్లో వస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను మింత్రా నుంచి. ఆల్రెడీ మింత్రాలో చాలాసార్లు షేర్ చేశాను కదా, మంచి అవుట్ఫిట్స్ అన్ని, మంచి కలెక్షన్, మంచి బ్రాండ్స్ అన్ని కూడా దొరుకుతాయి. అండ్ మింత్రాలో మంచి మంచి డీల్స్, ఆఫర్స్ రన్ అవుతున్నాయండి. ఇప్పుడు మింత్రాలో మంచి సేల్ రన్ అవుతుందండి. ఏం సేల్ అంటే, సో మింత్రాలో ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ రన్ అవుతుందండి. ఇది December 9th నుంచి స్టార్ట్ అవుతుంది. సో హ్యాపీగా చూడండి ఒకసారి, అన్ని మంచి డిస్కౌంట్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి యాప్ని. సో ఈ సేల్లో మీరు పర్చేస్ చేసుకున్నట్లయితే హ్యాపీగా మంచి డిస్కౌంట్స్లోనే మంచి మంచి అవుట్ఫిట్స్ని మీరు తీసుకోవచ్చు. నేను చూపించేవనే కాదండి, వెస్ట్రన్ వేర్ కానీ, ఫుట్ వేర్ కానీ, జ్యువెలరీ కానీ, ఇలా చాలా చాలా ఉంటాయి మింత్రాలో, ఒకసారి చెక్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో చూపించేస్తాను ఒక సింపుల్, ఫస్ట్ అయితే ఒక సింపుల్ అండ్ డిఫరెంట్, ఒక హ్యాండ్ పెయింటెడ్, ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ నేను ఎప్పుడు చూపించలేదు, నా దగ్గర కూడా పర్సనల్లీ ఎప్పుడు లేదు. సో అందుకే ఇది చూడగానే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, అందుకే తీసుకున్నా, చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది బ్రాండ్ వచ్చేసి సంగేరియా బ్రాండ్ అండి. ఈ బ్రాండ్లో నేను చాలా ఇయర్స్ బ్యాక్ అప్పుడప్పుడు తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం కాస్ట్లీ, బట్ ఇప్పుడు సేల్లో ఉన్నాయి కాబట్టి మీకు ఇది రీజనబుల్లోనే దొరికేస్తాయి. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి, ఫిట్టింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఈ బ్రాండ్లో మీరు సైజ్ ఒకటి ఎక్స్ట్రా సైజ్ తీసుకోవాలన్నమాట, మనం రెగ్యులర్ సైజ్లా కాకుండా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే అనమాట నేను చెప్పిన ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కుర్తీ సెట్. సో ఇది వచ్చేసి వీనెక్లో వచ్చింది అండ్ ఇక్కడ ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది, లైట్ క్రీమ్ షేడ్ అనమాట. సో దీని మీద ఇలా సెల్ఫ్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది అండ్ దానిపైన మళ్ళీ ఈ కలర్ కూడా రావటం వల్ల కొంచెం అక్కడక్కడ ఫ్లవర్స్ ఇలా వచ్చాయి కదా, సో దానివల్ల కొంచెం హైలైట్ అయింది అనమాట. అండ్ ఇక్కడ కింద వచ్చేసి మనకి ఇలా వచ్చింది. సో కుర్తీకి లెంత్, లెంత్ చాలా బాగా వచ్చిందండి, పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చాయి, ప్లస్ ఇలా వచ్చాయి ఇక్కడ మోడల్. సో ఇది వీనెక్ ఇప్పుడు ట్రెండ్లో ఉంది అండ్ నాకు ఇక్కడ వచ్చిన ఎంబ్రాయిడరీ చాలా బాగా వచ్చిందండి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఈ లైట్ షేడ్ మీద ఈ డిఫరెంట్ ఏమంటారు మల్టీ కలర్స్తో కొంచెం ఎంబ్రాయిడరీ రావడం వల్ల కొంచెం హైలైట్ అయిందనమాట నెక్ దగ్గర. అండ్ ఇది సైజ్ నేను లార్జ్ తీసుకున్నాను, చెప్పాను కదా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ట్రోజర్ వచ్చింది ఉంటుందన్నమాట, దీనికి లైనింగ్ లాంటిది అయితే ఏం లేదండి. బట్ లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది ఈ కలర్ కాబట్టి, ఈ క్రీమ్ షేడ్ లైట్ కలర్ కాబట్టి లిటిల్ బిట్ ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. బట్ మనం కుర్తీ సెట్ ఆల్మోస్ట్ మంచి లెంత్ ఉంది కాబట్టి మనకి బాటంలో అంత ఏం అనిపించదు అనమాట. బట్ ఆ చెప్పాను కదా హ్యాండ్ పెయింటెడ్ టైప్లో వచ్చిందనమాట, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది దుపట్టా మాత్రం. చూడండి ఎంత బాగుందంటే అసలు ఈ డిజైన్ నాకు చాలా నచ్చింది తెలుసా. ఈ చాలా ఇయర్స్ బ్యాక్ ఈ హ్యాండ్ పెయింట్స్ ఇవన్నీ చాలా చాలా ట్రెండ్లో ఉండేవి కదా, బట్ ఇప్పుడు మళ్ళీ ఇది చూసిన వెంటనే నాకు అదంతా గుర్తొచ్చిందనమాట. చాలా రేర్ ఇలా దొరకడం ఇప్పుడు ప్రెజెంట్, ఈ ట్రెండ్ పెద్ద లేదనమాట. బట్ చాలా బ్యూటిఫుల్గా, కొంచెం ఎలిగెంట్గా, డిఫరెంట్గా కనిపించాలి అని అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది ఫెస్టివల్ వేర్ అని చెప్పను, అంత హెవీగా ఏమీ ఉండదు, బట్ సింపుల్ లుక్స్కి బాగుంటుంది, కొంచెం డీసెంట్ లుక్స్కి బాగుంటుంది అనిపించింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ అవుట్ఫిట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్ అనమాట, ఇలా ఇలా వస్తుంది టాప్, క్రాప్ టాప్, ప్లాజో అండ్ ఇలా కోట్ జాకెట్లా వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే టాప్ చూసినట్లయితే ఇది క్రాప్ టాప్లా వస్తుంది అండ్ ఇది సైజ్ మీరు సేమ్ సైజ్ తీసేసుకోవచ్చు, మీరు ఎగ్జాక్ట్ సైజ్ తీసేసుకోవచ్చు. బ్రాండ్ వచ్చేసి కేవిఎస్ ఫ్యాబ్ అండి. ఆల్రెడీ చాలాసార్లు రీసెంట్ టైమ్స్లో తీసుకున్నాను, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లోనే యాడ్ అయినట్టుంది మింత్రాలో, ఇది వరకు అయితే ఈ బ్రాండ్ ఎప్పుడు లేదు, కొత్త బ్రాండ్ ఇది. బట్ నేను తీసుకున్నాను 2-3 times తీసుకున్నాను, లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా. సో ఇది సారీ స్కర్ట్ వస్తుందండి, ప్లాజో కాదు స్కర్ట్ వస్తుంది.
ఇలా స్కర్ట్ టైప్ మోడల్ వస్తుంది. సో స్కర్ట్స్ నాకు ఎంత ఇష్టం అంటే, స్కర్ట్స్ అంటే నాకు పర్సనలీ చాలా ఇష్టం. అండ్ మనం పైన కూడా వేరే వాటికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ప్లెయిన్ టైప్ స్కర్ట్ అండ్ మనకి ఓన్లీ ఇక్కడ మాత్రమే వేస్ట్ దగ్గర మాత్రమే ఇలా లేస్ లా వచ్చింది, ఐ మీన్ బార్డర్ వచ్చింది, మిగిలినంతా ప్లెయిన్ వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం డిఫరెంట్ లుక్స్ క్యారీ చేయాలనుకునే వాళ్ళకి బాగుంటుంది. వెడ్డింగ్స్కి వీటికి వేసుకెళ్ళటానికి, వెడ్డింగ్ గెస్ట్ లుక్కి చాలా బాగుంటుంది. అది బాటమ్ వచ్చింది అండ్ జాకెట్ కూడా వచ్చింది దీనికి, ఇట్లా వస్తుంది. దీంట్లో బ్లూ షేడ్ కూడా ఉన్నట్టుంది, వేరే కలర్ ఉన్నట్టుంది, బట్ నాకు బ్లూ ఆర్ బ్లాక్ గుర్తులేదు, బట్ నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నా. ఇది కొంచెం హెవీ వస్తుంది అనమాట, మీరు అలా కావాలంటే అలాగే క్యారీ చేయొచ్చు, లేదు నాకు కొంచెం హెవీ లుక్ కావాలంటే ఇలా కూడా చేయొచ్చు అనమాట. దీనికి జాకెట్ కూడా వస్తుంది ఇట్లా. సో కొంచెం లుక్ ఇక్కడ మీకు ఇక్కడ అంతా హెవీ ఉంటుంది, ప్లస్ ఇక్కడ బార్డర్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా హెవీగా అనిపిస్తుంది అనమాట. సో మంచి ఫెస్టివ్ వేర్స్కి కానీ, వెడ్డింగ్ గెస్ట్లా వెళ్తున్నప్పుడు కానీ, అలాంటప్పుడు క్యారీ చేయడానికి చాలా స్టైలిష్గా, డిఫరెంట్గా అండ్ మంచిగా హైలైట్ అవుతారనమాట. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్లోకి వెళ్ళిపోదాం. ఇది బ్రాండ్ ఇందూస్, ఇది కూడా నేను చాలాసార్లు బ్రాండ్ చూపించిందే. ఇది ఈ బ్రాండ్లో ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది మన రెగ్యులర్ సైజ్ కంటే కూడా. సో ఇది బ్లాక్ అవుట్ఫిట్ అనమాట. ఇలా ఇక్కడ ఇలా వస్తుంది ప్లెయిన్, అండ్ కింద ఇలా కొంచెం ఇలా లైన్స్ వస్తాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వేసుకుంటే. నేను పక్కన యాడ్ చేస్తూ ఉంటా చూడండి. అండ్ ఇక్కడ మాత్రం ఇలాగా వర్క్ వచ్చింది అనమాట. ఇది ఎప్పుడో తీసుకుందాం అనుకున్నప్పుడు స్టాక్ లేదు, ఇప్పుడు సడన్గా నాకు విష్లిస్ట్లో ఉంది, అందుకని సడన్గా స్టాక్లో కనిపించింది అనమాట. అందుకనే వెంటనే యాడ్ చేసి తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ అవుట్ఫిట్ ఇది, మంచి లైనింగ్ కానీ అన్నీ బాగా ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్లీ ఈ బ్రాండ్లో కొంచెం ఫెస్టివ్ వేర్ కలెక్షన్ కొంచెం నార్మల్ కుర్తీస్ కంటే కొంచెం ఫెస్టివ్ వేర్, కొంచెం పార్టీ వేర్ ఎక్కువ బాగుంటాయి అనమాట హిందూస్ బ్రాండ్లో. సో దీనికి లైనింగ్ అంతా, మొత్తం గేర్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ దీనికి దుప్పట్టా వచ్చి కాంట్రాస్ట్ వచ్చింది, దీనికి బాటమ్ ఏం రాదండి, దుప్పట్టా వస్తుంది, దుప్పట్టా కాంట్రాస్ట్ దుప్పట్టా వచ్చింది. సో మీరు ఇలా వెడ్డింగ్ గెస్ట్ లుక్ క్యారీ చేయడానికి అవుట్ఫిట్ చాలా బాగుంటాయండి. మెయిన్ మీరు సింపుల్ అంటే సింపుల్గా వెళ్ళచ్చు, కొంచెం హెవీగా కావాలంటే హెవీగా వెళ్ళచ్చు, అలా అన్ని లుక్స్ని క్యారీ చేయడానికి అన్ని లుక్స్ ఉంటాయన్నమాట నా ఇప్పుడు చూపించే అవుట్ఫిట్స్ అన్ని. సో అలా అనమాట. ఇది కాంట్రాస్ట్ దుప్పట్టా వచ్చింది దీనికి, అండ్ దీనికి ఎంబ్రాయిడరీ అంతా కూడా వచ్చింది, అండ్ దీనికి ఇలా బార్డర్ కూడా వచ్చింది అనమాట. చాలా బ్యూటిఫుల్ అవుట్ఫిట్, కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ కాంబినేషనే, బ్లాక్ రెగ్యులరే, కాకపోతే దానికి పింక్ రావడం కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ, ఫిట్టింగ్ అంతా కూడా బాగుంటుంది. ఆ బ్రాండ్ నేను చాలాసార్లు తీసుకున్నాను, ఆల్మోస్ట్ నేను తీసుకున్న బ్రాండ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదామా. ఇది కొంచెం సింపుల్, కొంచెం క్లాసీ. సో బ్రాండ్ వచ్చేసి అనూక్, ఇది కూడా బ్రాండ్ చూపించాను కదా, మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే నేను చూపించాను లేదో మీకు తెలుసు, బట్ తెలియని వాళ్ళు అయితే ఒకసారి లాస్ట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ బ్రాండ్ గురించి. కొన్ని బ్రాండ్స్ చూపించాను కదా అని వస్తున్నాను, బట్ కొత్త వాళ్ళు కూడా యాడ్ అయి ఉంటారు కదా, సో అందుకనే చెప్తున్నా. ఇది సైజ్ మీరు రెగ్యులర్గా ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్ తీసేసుకోవచ్చు. సో ఇది ఏముండదు, ప్లెయిన్ వస్తుందండి, కొంచెం డీసెంట్ లుక్ వస్తుంది దీనికి. నాకు ఎన్ని అవుట్ఫిట్స్ వచ్చినా, ఎన్ని స్టైల్స్ మారినా, ఈ స్టైల్ అంటే నాకు పర్సనలీ నాకు బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది. నాకు ఇలా క్లాసీ లుక్స్ బాగా సూట్ అవుతాయి, కొంచెం హెవీ లుక్స్ కంటే కూడా సింపుల్ క్లాసీగా ఉండే లుక్స్ నాకు పర్సనలీ బాగా సూట్ అవుతాయి, నాకు కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అనిపిస్తుంది. సో నాకైతే ఈ లుక్ ఎప్పుడో, మనం చాలా రోజుల నుంచి ఇది లుక్ వస్తూనే ఉంది, బట్ ఎన్ని లుక్స్ వచ్చినా, ఎన్ని ట్రెండ్స్ మారినా, బట్ ఈ లుక్ అయితే నాకు చాలా నచ్చుతుంది. సో ఎందుకో చెప్తాను, ఇదిగోండి ఇలా ఉంటుంది, ఇలా ప్లెయిన్ చూడ్డానికి క్లాసీగా ఉంటుంది అండ్ కొంచెం హెవీగా కూడా కనపడతాము, అంటే కొంచెం ఏమంటారు ట్రెడిషనల్గా కూడా కనపడతాం. ఇది బాటమ్ కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట, ఇలా ట్రోజర్ వస్తుంది సేమ్ కలర్లో. దీనికి కూడా మంచిగా లైనింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు అండ్ పక్కన యాడ్ చేస్తాను, ఫిట్టింగ్ మీరు చూడొచ్చు. అండ్ దీనికి దుప్పట్టా, దుప్పట్టా ఇస్ హైలైట్ అనమాట. ఇది బెనారస్ దుప్పట్టా, చెప్పాను కదా నాకు ఈ టైప్ ఆఫ్ లుక్స్ అంటే చాలా ఇష్టం. ఇలా బెనారస్ దుప్పట్టా వచ్చి ప్లెయిన్ కుర్తీస్ ఇలా అంటే కొంచెం క్లాసీగా, కొంచెం పెద్ద తరహాలో కనపడతాం అంటారు చూసారా, అలా కనపడతాము. నా హైట్కి నా వెయిట్కి ఈ లుక్స్ బాగా కనిపిస్తాయి అని అనిపిస్తుంది నాకు. ఫస్ట్ నుంచి కూడా నాకు ఈ లుక్స్ క్యారీ చేయడం ఇష్టము, ఇలా ఇలా సింపుల్గా ఇలా బెనారస్ దుప్పట్టా వచ్చి అలాంటివి ఇష్టం అనమాట. కలర్ కూడా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది దుప్పట్టా, చాలా చాలా నీట్గా ఉందన్నమాట, చాలా డీసెంట్గా కనపడతారు. ఒకవేళ మీకు వెడ్డింగ్ గెస్ట్లో వెళ్ళేటప్పుడు ఇలా కనపడాలనుకుంటే మీరు క్యారీ చేయడం కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ లుక్. సో కొంచెం గ్రాండ్గా ఏమన్నా గోల్డ్ టైప్లో ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నా సూపర్గా కనిపిస్తారనమాట. వీటిలో మీకు ఏది ఫేవరెట్, మీరే తీసుకోవాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను కూడా అనుకుంటున్నా ఒక గివ్అవే లాంటిది పెట్టి, ఇలా అవుట్ఫిట్స్ ఏమైనా అప్పుడప్పుడు మీకు కూడా ఇస్తుంటే బాగుంటుంది అని చెప్పి నెక్స్ట్ టైం నుంచి పెట్టడానికి ట్రై చేస్తా, నెక్స్ట్ మంత్ నుంచి. సో ప్రస్తుతానికైతే ఏం గివ్అవే పెట్టట్లేదు, బట్ పెట్టచ్చా లేదా పెడదామా వద్దా మీ సజెషన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో అవుట్ఫిట్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. ఓకేనా, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బై బై.